హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. సో నా పేరు రామ్. సో నిన్న బిగ్ బాస్ హౌస్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే, నిన్న జిలేబీపురం గులాబీపురం మళ్ళీ కాసేపు ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. సో అక్కడ ఆ ఊరి వాతావరణం అలాగే కంటిన్యూ అయింది. అటు శివాజీ కానీ ప్రియాంక కానీ మిగతా హౌస్ మేట్స్ అందరు ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్స్ వాళ్ళు పోషించినప్పటికీ ఏదో ఎంటర్టైన్ చేద్దాం నన్ను అనుకున్నారు, బట్ అది ఏ వర్కౌట్ అవ్వలేదు. అది నిన్న కూడా చాలా అంటే చాలా డల్గా అనిపించింది. ఏదో జరుగుతుంది తప్ప దాని నుంచి ఫన్ అయితే ఏమి జనరేట్ అవ్వలేదు. వేస్ట్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ అనిపించింది నాకు. ఇకపోతే నిన్న గేమ్స్ గురించి మాట్లాడితే, నిన్న స్టార్టింగ్ ఆ ఎంటర్టైన్మెంట్ చేసే దాంట్లో పాపం ఆ ప్రిన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి అశ్విని అలా జాలీగా తిరగడం అట్లా ఇట్లా రావడం వల్ల, అంటే అమ్మాయి వైట్ అండ్ వైట్ వేసుకుంది, నిన్న అమ్మాయి ఆ బిహేవ్ చేసే ప్రయత్నం వల్ల అక్కడ ఏమైందంటే ప్రిన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు పాపం మనోడు. ప్రిన్స్ కన్ఫ్యూజ్ అయ్యి సందీప్ తోటి ఈ క్యారెక్టర్లెస్ బిహేవియర్ ఏక్యా అని మనోడు కొంచెం, అంటే ఇంకా క్యారెక్టర్లెస్ అంటే మనకు అర్థమవుతుంది కదా, సో ఆ వేలో థింక్ చేసి మనోడు చెప్పిండు. అక్కడ అమ్మాయి అశ్విని అపోజ్ చేసింది, అరే మీరు అట్లా క్యారెక్టర్లెస్ గిటర్లెస్ అంటే నేను అస్సలు చెయ్యను, నేను ఒప్పుకోను. డెఫినెట్గా ఎవరైనా ఒప్పుకోరు పాపం, కాకపోతే అక్కడ వాంటెడ్గా అన్నది కాదు, అది బై మిస్టేక్ మనోడు దాన్ని డిఫరెంట్గా ఆలోచించుకొని తన హావభావాలు కానీ తన డ్రెస్సింగ్ చూసి ఓకే ఆ రకం ఏమో అనుకున్నాడు. బట్ అది మనోడికి సరిగ్గా తెలియదు కాబట్టి అట్లా అనుకొని ఆ వర్డ్ అన్నాడు తప్ప ఏదో ఇంటెన్షన్గా అన్నది అయితే కాదు. అది 100% దానికి అమ్మాయి హట్ అయింది, దానికి సారీ చెప్పారు, దట్స్ ఆల్, అది అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఆ టాస్క్ ఆ బ్యాటరీ దానికి పెట్టాలి. లోపల స్విమ్మింగ్ పూల్లో ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ చాలా తాళాలు ఉన్నాయి. సో దాంట్లోకి ప్రతి టీం నుంచి ఒకరు వాటర్లోకి దిగి బయట నుంచి చాలా కీస్ ఉన్నాయి, అక్కడ ఒక 100 కీస్ వరకు ఉన్నాయి. సో దాంట్లో ఒక్కొక్కటి తెచ్చి అక్కడ పెట్టి అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చూసి మళ్ళీ అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, మళ్ళీ ఇంకో తాళం తీసుకెళ్ళి ట్రై చేయాలి. సో దానికి సంచాలకులుగా ఆబ్వియస్గా శివాజీని పెట్టారు. సో అక్కడ ఇక్కడ మళ్ళీ సందీప్ ఎందుకో నాకు ఫౌల్ గేమ్ ఆడాడు అనిపించింది. ఆ లోపల కూడా ప్రియాంక తోటి అదే ప్లాన్ వేసాడు, వాష్రూమ్లోకి వెళ్ళిపోయినప్పుడు నేను ఇట్లా ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని ఫౌల్ గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు. దానికి ప్రియాంక ఒప్పుకోలేదు, లేదు లేదు వద్దు, నువ్వు వాటర్లో ఉంటావు కరెక్టే బట్ బయట నన్ను చూస్తారు కదా, అసలు ఫౌల్ గేమ్ వద్దే వద్దు, మనం జెన్యున్గానే ఆడదామని ప్రియాంక చెప్పింది. మనోడు అట్లా చేద్దాం అని అనుకున్నాడు, బట్ ప్రియాంక దగ్గర వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఒకవేళ అమర్దీప్ సందీప్ ఉంటే వర్కౌట్ అయ్యేదేమో, ఎందుకంటే ఇద్దరు ఫౌల్ గేమ్ ఆడతారు కాబట్టి ఆబ్వియస్గా మనోళ్ళు అదే ప్లాన్లో వర్కౌట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ప్రియాంక ఏమాత్రం ఒప్పుకోలేదు కాబట్టి అది వర్కౌట్ అవ్వలేదు. అక్కడ ఏమైంది, ముందు ఇటు సందీప్ అమర్దీప్ సందీప్ ఇద్దరు గేమ్ ఆడడానికి వాటర్లోకి దిగారు. ఇటు పైన కీస్ అందివ్వడానికి మాత్రం ఇటు ప్రియాంక సందీప్ సైడు, తేజ అమర్ సైడ్ ఉన్నారు. సో ఇక్కడ మాట్లాడుకుంటున్నారు బయట, మాట్లాడుకొని శోభ వీళ్ళంతా ఎవరు వెళ్తే బెటర్, నువ్వు కాన్ఫిడెంటా కాదా అదా ఇదా అని చెప్పి ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత అమర్దీప్ని దించారు లోపలికి. అమర్దీప్ని లోపల దించిన తర్వాత వాస్తవంగా చెప్పాలంటే పాపం అమర్దీప్ కూడా చాలా బాగా గేమ్ ఆడాడు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే నిన్న మళ్ళీ ఫౌల్ గేమే ఆడారు. ఏమైందంటే నిన్న సందీప్ లోపల కీ తీశాడు, లోపల కీ ఓపెన్ అయింది. ఓపెన్ అయినా కూడా మనోడు ఏం చేశాడు, దాన్ని ఓపెన్ చేయకుండా ఆ కీ మళ్ళీ ప్రియాంకకే ఇచ్చి దీన్ని సేవ్ చేయి పక్కన పెట్టన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే లాస్ట్ అన్ని కీస్ ఓపెన్ అయినా కూడా ఇంకా వీళ్ళకి ఇంకొక కీ ఓపెన్ అవ్వదు కదా, ఎందుకంటే కీ వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళు పక్కన పెట్టారు దాన్ని. దాంట్లో వేసినప్పటికి కూడా ఒక చోట దాన్ని గుర్తుపెట్టుకొని ఆ నంబర్ గుర్తుపెట్టుకొని ఆ గేమ్లో ఆ ట్రే ఏదైతే ఉందో దాంట్లో వేశారు. సో అక్కడ ఏమవుతుంది, సో అన్ని ఓపెన్ అయినా కూడా ఇంకొక తాళం ఉంటుంది కాబట్టి బాక్స్ ఓపెన్ అవ్వదు. సో అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, అదే కీ తీసుకొచ్చి వీళ్ళకి టక్మని దొరుకుతుంది కదా, ఇక్కడ కీస్ అన్ని ఇప్పుడు అన్ని అయిపోతాయి, లాక్స్ అన్ని అయిపోతాయి, ఒకటే లాక్ మిగిలి ఉంటుంది. సో ఈ ఒక్క లాక్ మిగిలినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వీళ్ళెళ్ళి కీ కోసం వెతుకుతుంటారు, అప్పుడు వీళ్ళెళ్ళి డైరెక్ట్గా వీళ్ళకి ఆ కీ తెలుసు కాబట్టి ప్రియాంక ఇలా కీ తెచ్చి ఇచ్చేస్తే టక్మని ఓపెన్ చేసి మనోడు బ్యాటరీ తనకి ఇచ్చేద్దామని ఉద్దేశంతో గేమ్ ఆడాడు. బట్ ఆడినా కూడా లాస్ట్కి అమర్దీప్ చాలా పోరాడాడు పాపం, చాలా అంటే చాలా పోరాడాడు, చాలా బాగా గేమ్ ఆడాడు అమర్దీప్. అయినా అక్కడ సందీప్ కూడా చాలా వరస్ట్గా బిహేవ్ చేసింది అనిపించింది నాకు గేమ్లో. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో మనోడిని గట్టిగా పట్టుకోవడం కానీ తోసేయడం కానీ అంటే ఒక రకంగా కొంచెం ఫిజికల్ అయింది ఆ టాస్క్. అట్లాంటిది అయినా కూడా ఇక్కడ అది సందీప్ అట్ల బిహేవ్ చేసి ఉండకూడదు, ఎందుకంటే అమర్దీప్ కూడా చేయొచ్చు చేయాలనుకుంటే, బట్ మనోడు అట్లా బిహేవ్ చేయలే. సో అక్కడ సందీప్ అది అట్లా అతన్ని తోసేయడం అట్లా చేయకుండా ఉండాల్సింది, బట్
బాగా పోరాడారు ఇద్దరు, ఎవరికి వాళ్ళు పోరాడారు, పట్టుకున్నారు, తీసేసుకున్నారు, చాలా చేశారు. అయినప్పటికీ కూడా ఫైనల్ గా సందీప్ బ్యాటరీ తీసి బయటికి ఇసిరేశాడు. లక్కీగా ప్రియాంక చేతులు పడింది. ఇక్కడ తేజ ఎంత ఇన్నోసెంట్ అంటే, పాపం అతను వేసాడు కాబట్టి ఆ అమ్మాయికే పోతుంది అది, వాళ్ళే వాళ్ళే ఆ బ్యాటరీ తీసుకెళ్లి పెట్టాలని అనుకున్నాడు ఏందో పాపం. ఎందుకంటే అక్కడ అమ్మాయి తేజకు క్లియర్ గా అవకాశం ఉంది, అది ఆ బ్యాటరీ తీసి బయట వేస్తున్నప్పుడు ఆ బ్యాటరీని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఇది ప్రియాంక పట్టుకునే లోపే దాన్ని పట్టుకోవచ్చు, లేదంటే ప్రియాంక పట్టుకుంటే దాన్ని మనం ఆ అమ్మాయిని పట్టుకొని అది లాగేసుకోవచ్చు. చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ మనోడు ఏమనుకున్నాడంటే, అరే వాళ్ళు ఇచ్చారు కదా, సందీప్ పేషెంట్ కాబట్టి ఆ అమ్మాయికే పోతుంది, వాళ్ళే పెట్టాలి, వాళ్ళే గెలవాలని అనుకున్నాడు. కానీ అది కాదు, అతను అక్కడ దాన్ని క్యాచ్ చేయొచ్చు, పట్టుకోవచ్చు, అవసరమైతే లాక్కోవచ్చు, ఇక్కడ కొంచెం ఫిజికల్ అయ్యి దాన్ని తీసేసుకోవచ్చు కూడా, కానీ అట్లా చేయలేదు. సో దానివల్ల ఆ అమ్మాయి ఫైనల్ గా ప్రియాంక తీసుకెళ్ళి అక్కడ పెట్టేసింది. సో అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా శోభ తెలుసు కదా, శోభ గురించి ఈమె ఎవరు గేమ్ ఆమె గేమ్ ఓడిపోతే ఆమెను ఎవరు ఏమనొద్దు, ఎవరు గేమ్ ఓడిపోయినా కూడా వాళ్ళ మీద ఎగిరిద్ది పోయి. సో అటు అమర్దీప్ మీద విపరీతమైన ఫైర్ అయిపోయింది. ఆ నువ్వు చేతగానప్పుడు ఎందుకు పోయినావు అక్కడ? వాటర్లో గేమ్ ఆడడం చాలా 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 కష్టం. అక్కడికి అమర్దీప్ 100% గేమ్ ఆడిండు, దాంట్లో తప్పు పట్టడానికి ఏమీ లేదు. అయినా కూడా ఆ నువ్వు అంటే ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంటుంది అంటే, ఏది ఏమైనా అవతలని చంపైనా సరే మనం గెలవాలన్న థింకింగ్లో ఉంటుంది. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గేమ్ ఆడుతున్నప్పుడు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది ఎవరు చెప్పగలరు? ఇప్పుడు ఒకవేళ శోభ వెళ్ళి గేమ్ ఆడితే అమర్దీప్ లాగా ఆడేదా? 100% ఆడగలిగేది కాదు. సో నువ్వు చేతగానప్పుడు ఎందుకు వెళ్ళావు, కాన్ఫిడెంట్గా లేనప్పుడు ఎందుకు వెళ్ళావు, అసలు వెళ్ళకూడదు, నోరు మూసుకుని ఇక్కడనే కూర్చోవాలి, ఇంకొకళ్ళు పంపి, అది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయికి ఏమనిపిస్తుందో మరి ఆ టైంకి ఏదన్నా అయితే, గేమ్ ఓడిపోయేసరికి తనలో నిజంగా ఒక శోభిత బయటకు వస్తుంది, ఏమనిపిస్తుంది నాకు. సో అట్లా మళ్ళీ తర్వాత తేజ మీదకి వెళ్ళిపోయింది. నువ్వు లాగాలి, దాన్ని కొట్టాలి, లాక్కోవాలి, పీక్కోవాలి, అమ్మాయి మీద పడాలి, తీసేసుకోవాలని చెప్తుంది. అరే అట్లా చేస్తారు అబ్బా, అమ్మాయి తీసుకుంది కదా, వాళ్ళు పెడతారు కదా, నువ్వు అట్లా ఆలోచించినప్పుడు పోకూడదురా, ఇక్కడే ఉండాలి, నువ్వు ఎందుకు పోయినావు అక్కడికి అంటుంది. నిజంగా నేను నా గేమ్ శోభను ఆడియాల్సింది, ఏం చేసేదో చూసేదా అందరం. సో అక్కడ పోతే అది అయిపోయింది. సో అక్కడ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు లోపల ఏమనుకున్నారంటే, సందీప్ కీ లోపల దాచేసుకుందాం, ఒకటి ఓపెన్ అయిన కీ లోపల దాచుకుంటే వాళ్ళకి అక్కడ కీ దొరకదు, సో అప్పుడు మనం తీసేసుకొని ఇక్కడ గేమ్ ఆడొచ్చు అనుకున్నాడు. అది రాంగ్. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పిన రూల్ ప్రకారము ఒక కీ తీసుకొచ్చి అది ఓపెన్ అయితే ఫైన్, తీసి బయట పెట్టి మళ్ళీ ఆ కీ తీసుకెళ్లి దాంట్లో పడేయాలి. ఓపెన్ అవ్వకపోయినా సరే మళ్ళీ అదే కీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇంకొక కీ తీసుకురావాలి. ఇక్కడ లోపల పెట్టుకోవడానికి లేదు. శివాజీ నిన్న సంచాలకుడిగా చాలా బాగా చేశాడు. ఎందుకంటే ప్రియాంక కీ తీసుకొచ్చినప్పుడు శివాజీ చెప్పాడు, ఏ రెండు తెచ్చావు, చూపి 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 అన్నాడు. ఏ లేదు లేదు ఒకటే తెచ్చండి, చూపి చూపి అనేసరికి మనోడు ఇదిగో చూపించాడు. అప్పుడు కరెక్ట్గా ఆడారు గేమ్. సో శివాజీ అక్కడ లేకపోతే నిన్న వేరే సంచాలకుడు అయితే 100% మ్యానిపులేట్ చేసేవాళ్ళు. సో అంతవరకు ఆ గేమ్ వరకు చూసుకుంటే, నెక్స్ట్ ఇంకొక గేమ్. సో ఆ తాళ్ళన్నీ తీసుకొచ్చి అక్కడ 9 ఉన్నాయి ప్లగ్ ఇన్ చేయాల్సినవి. ఈ తాళ్ళన్నీ తీసుకొచ్చి ముళ్ళు వేసారు. అటు గౌతమ్ వచ్చాడు, ఇటు సైడు ప్రశాంత్ వెళ్ళాడు. సో ప్రశాంత్ స్టార్టింగ్లో బాగా గేమ్ ఆడినప్పటికీ అటు గౌతమ్ కొంచెం తడబడినప్పటికీ మనోడు ఫస్ట్ పోయిండు. ప్రశాంత్ ఫస్ట్ పోయి ఫస్ట్ది పెట్టిండు, సెకండ్ది పెట్టిండు, ఆ థర్డ్ది కూడా పెట్టిండు. సో ఇక్కడ ఎవరిని తప్పుపట్టడం లేదు. ఇది చాలా కష్టమైన టాస్క్. ఎందుకంటే అన్ని చిక్కుముడులు ఇప్పి తీసుకెళ్లి అక్కడ ప్లగ్గింగ్ చేసి జెండా బాతాలంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అది బాగా ఆడారు అనిపించింది. ఇద్దరు పోటా పోటీగా ఆడారు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో గౌతమ్ పెట్టాడు, అది ఆ టీం గెలిచింది. సో అక్కడ బాగుంది అంతవరకు. సో ఇక్కడ పోతే ఇదంతా అయిపోతే షో తేజకి ఆ పని టాస్క్ ఒకటి ఇచ్చారు. ఏది, నువ్వు ఎవరు ట్యాటూ వేసుకుంటావు అంటే, వాళ్ళు ఏదో కిచెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ట్యాటూ టాపిక్ వస్తే బిగ్ బాస్ మళ్ళీ దాన్ని, తేజ నువ్వు ట్యాటూ వేసుకోవాలి నెక్స్ట్ టాస్క్లో, ఎట్లయినా సరే నువ్వు ఏదో ఒక ట్యాటూ వేసుకోవాలనేసరికి మానవాడికి ఫ్యూజ్లు అవుట్. ఓరి అమ్మ ఇదేంది బిగ్ బాస్, నేను వేసుకోను బిగ్ బాస్ ప్లీజ్ ప్లీజ్ అని పాపం చాలాసేపు బతినలాడుకుంటాడు. కానీ మనోడిది బాగా ఆడుకున్నాడు బిగ్ బాస్ నిన్న మాత్రం. సో ఇకపోతే నెక్స్ట్ ఒక కేక్ వస్తుంది లోపల నుంచి. సో లోపల నుంచి కేక్ వచ్చిన తర్వాత ఆ కేకు అదే ముందుంది ముసళ్ళ పండగ ఏదో రాశారు దాని మీద. సో ఇప్పుడు అది ఏం చేయాలో అర్థం కాదు ఎవరికి. సో ఇది సేమ్ ఇదే బిగ్ బాస్ 5లో కూడా జరిగింది. సన్నీకి ఇదే ఇలాంటి టాస్క్ ఇస్తే తీసుకొని టక్మని తినేసిండు. సో ఇక్కడ ఇది అది కూడా అలాంటి టాస్క్ అనిపించింది నాకు.
కానీ అక్కడ దాని గురించి పెద్ద చర్చలు చేసి ఇది ఏంటి ఎందుకు పంపించాడో తెలియదు ఏందో తెలియదు అమర్దీప్ ఆల్రెడీ కొంచెం తినేశాడు దాని గురించి సో అక్కడ కాస్త హీటెడ్ డిస్కషన్ జరిగి వెళ్ళిపోయారు నువ్వు తిట్టే తినండిరా నాకెందుకు నాకు సంబంధం లేదు మీ ఇష్టం అని తేజ చేతులు ఎత్తేశాడు సో ఇక్కడ ఏంటంటే శోభ పేరు ఉంది సో మేబీ వాళ్ళిద్దరే సంబంధించింది అనుకున్నారు సో అంటే ఇక్కడ సింపుల్ అక్కడ ఏం లేదు ఆ గేమ్ ఏంటంటే లాస్ట్ వీక్ వీళ్ళిద్దరు డేటింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ కేక్ కూడా ఉంటే బాగుండు బిగ్ బాస్ అన్నారు సో ఆ అది మైండ్ లో పెట్టుకొని నిన్న బిగ్ బాస్ ఆ కేక్ పంపించాడు కాకపోతే ఏంటి అనేది ఏమి చెప్పలేదు కాబట్టి అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు అది తింటే ఏమైనా అవుతుందేమో అది తింటే ఏమైనా డైరెక్ట్ నామినేషన్ చేస్తారేమో అనే దాంట్లో కన్ఫ్యూజన్లో ఉండిపోయారు ఒక్కొక్కళ్ళు ఏది ఏమైనా అక్కడ కాస్త అదైన తర్వాత మళ్ళీ ఇంకా లాస్ట్కి తేజ అండ్ శోభ డిసైడ్ అయిపోయి అందరిని పిలిచి కేక్ కట్ చేసి అందరు తిన్నారు అయిపోయింది సో మనోడు అదే ఈ మనోడికి ఎక్కడో కాస్త ఉన్నట్టుంది అమ్మాయి మీద ఫీలింగ్ తేజకి శోభ మీద నువ్వు చెప్పే నువ్వు బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటానంటే నీ నీ టాటూ నేను వేయించుకుంటా ఇప్పుడు అన్నట్టుగా మనోడు చెప్పాడు ఆ పిల్లేమో ఆ ఏంచుకోరా ఏంచుకో ఏంచుకో నేను చేసుకుంటా అంటే వీళ్ళు ఫస్ట్ బక్రాన్ చేయాలి ఫస్ట్ బిగ్ బాస్లో 100% శోభ తేజాను వాడుకుంటుంది అంతకు మించి ఏమి లేదు ఆ తేజ మీద ఆమెకి ఎఫెక్షన్ లేదు ఏం లేదు ఆ షో వరకు ఆ అమ్మాయి తేజాను వాడుకొని కంటెంట్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరి ట్రాక్ వర్కౌట్ అవుతుంది ఆ కామెడీ కానీ అదంతా కాబట్టి సో అది బాగుంది నాగార్జున కూడా వచ్చినప్పుడు ప్రతి వారం వాళ్ళిద్దరిని లేపడం వాళ్ళిద్దరికి ఏదో టాస్క్ ఇవ్వడం దాని ఆ తేజ గురించి శోభకు చెప్పడం ఇట్లా చేయడం వల్ల తనకు అర్థమైపోయింది ఓకే ఈ ట్రాక్ పోతుంది ఈ ట్రాక్ వర్కౌట్ అవుతుంది అని తేజాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇద్దరు బయట కూర్చొని ఏదో మాట్లాడుకుంటాం మనోడు తేజ సందులో సడేమి అని చెప్పి అమ్మాయికి చెప్పరా అంటే ఐ లవ్ యూ అని చెప్తాడు ఆమె ఏదో అడిగితే ఐ లవ్ యూ అని చెప్తాడు చాలే రారా బఫున్ అన్నట్టు చూసింది అమ్మాయి తేజని సో ఇది నిన్న జరిగిన బిగ్ బాస్ రివ్యూ గురించి ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇటు అర్జును సందీపు అమర్దీపు గౌతమ్ వీళ్ళందరూ నాకు తెలిసి రాత్రి సెలబ్రేట్ చేసుకుని ఉంటారు ఎందుకంటే మొన్న శివాజీ అన్నాడు కదా ప్రశాంత్ గారు ఉన్న ఏ గేమ్ ఓడిపోలేదని సో ఏ గేమ్ ఓడిపోలేదంటే నిన్న గౌతమ్ చేతిలో ప్రశాంత్ ఓడిపోయింది కదా ఇప్పుడు చెప్పమంటారా ఆయన మాట అని వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రగిలిపోతున్నారు అరే అమ్మ మనందరం గేమ్ ఆడితే ఏందినైనా ప్రతిసారి ప్రశాంత్ గారిని లేపుతాడు అది ఇప్పుడు నిన్న ప్రశాంత్ గారిని ఓడిచ్చారు కాబట్టి సో వీళ్ళందరూ ఖుషి అయిపోతారు ఇంకోసారి అట్లా అనడు మంచిగా అయింది ఇట్లా అయిపోయి అని చెప్పి సో ఇది బిగ్ బాస్ నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మన రివ్యూ సో మన రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో వన్స్ అగైన్.